తెలుగు సభకు ఇచ్చేసిన అతిథులకు నా ధన్యవాదాలు. రాజశేఖర్ రెడ్డి గారితో ఆయన ఎంబీబీఎస్ గుల్బర్గలో చేసిన తర్వాత రియ హాస్పిటల్ తిరుపతిలో ఆక్సిజన్ చేయడానికి వచ్చారు. నాకు అప్పటి నుంచి ఆయనతో పరిచయం. 1978 నుంచి మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులే. నేను కృష్ణా యూనివర్సిటీ అనంతపూర్లో స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్గా చేస్తుండేవాడిని. నేను ఒక సందర్భంలో పులివెందుల నా యాక్చువల్ నేటివ్ ప్లేస్ పులివెందుల దగ్గరే, సో ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళము. ఆయన పాదయాత్ర చేసినప్పుడు చాలా విషయాలు గమనించి అందులో 10th తర్వాత చాలా ప్రతిభ ఉండి కూడా కొంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ అయ్యి అగ్రికల్చర్ లెవెల్స్గా తయారవుతున్న సందర్భంలో ఆయన ఈ పేదరికం ఎట్టి బస్సులో కూడా ప్రతిభకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో 3 ట్రిబ్యులేటరీలు స్థాపించడం జరిగింది. టెన్త్ క్లాస్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు మండలానికి ఒకరి చొప్పున తీసుకోవడం జరిగింది. ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా వాళ్ళు అప్లై చేయలేదు, ఏమీ పికప్ చేశారు బేస్డ్ ఆన్ దిర్ మెరిట్. వాస్తవానికి ఎంత పేద విద్యార్థులు అంటే వాళ్ళ పేరెంట్స్కు మా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పులు కూడా ఉండేవి కాదు. అలాంటి విద్యార్థులకు మొదటి సంవత్సరం 6000 మందిని సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. తర్వాత పేదరికం పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఉందని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళి అప్పుడు మున్సిపల్ స్కూల్స్ చదివిన విద్యార్థులు కూడా తీసే అవకాశం ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన అప్పుడు చేయగలిగింది. కానీ మాకు చాలా దురదృష్టకరమైన ఏంటంటే ఆయన ఉండింటే మా ట్రిబులేటీస్ ఐటీ హబ్స్గా మార్చాలనే ఉద్దేశంతో చాలా విజన్తో గోల్ కోర్టు దగ్గర నుంచి మా ఇడుపుల ప్యాక్ అన్నీ వచ్చేటట్టు చేశారు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు పెద్దగా శ్రద్ధ చూపకపోవడంతో 2000 మంది నుంచి 1000 మెంబర్స్ మార్చడం జరిగింది. నేను 2014లో ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చాను. కొన్ని వేరే కారణాల వల్ల బయటకు రావాల్సి వచ్చింది. సో అప్పుడు మా ఇడుపుల పాయ బ్రాంచ్ 14 గోల్డ్ మెడల్స్ 13 గోల్డ్ మెడల్స్ సంపాదించుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించకుండా ఉండని పరిస్థితి అది. ట్రిబ్యులేట్లో చేరిన ప్రతి విద్యార్థికి కూడా చేరిన మొదటి రోజు నుంచి ఒక ల్యాప్టాప్, 3 డ్రెస్సులు, 3 పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్, ఒక యూనిఫామ్, బెడ్, కార్డ్ అన్నీ కూడా ఆయన టైంలోనే అరేంజ్ చేయడం జరిగింది. సో అంత ఆయన ఉన్నతాశ్రమంలో అది వస్తాం పెట్టిన ట్రిబ్యులేటీస్ ఆయన ఉన్న నాలుగు చాలా అద్భుతంగా జరిగాయి. ఆయన ఇడుపుల పాయ కడపకు వచ్చినప్పటి ఆ ప్రాంతంలో ఎప్పుడు వచ్చినా కూడా కడప ఇడుపుల పాయకి రాకుండా ఉండేవాళ్ళు కాదు. ఒకసారి మార్నింగ్ వాక్లో మా ట్రిబులేటీస్కి వచ్చేవాళ్ళు, మెస్ల భోజనము నాణ్యతగా ఉందా లేదా ప్రతి విద్యార్థిని అడిగి తెలుసుకునేవాళ్ళు. క్లాసులు కూడా వచ్చి మీ క్లాసులు ఎలా జరుగుతున్నాయి, టీచర్స్ లెక్చర్ చెప్తున్నారు లేదా అంతటి శ్రద్ధ ఉండేదాన్ని. సో అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం నిజంగా మనకు చాలా నిర్దిష్టకరము. కానీ ఆయన ఆశయాలను అడుగుతూ ప్రస్తుతము ట్రిబులేటీస్ జరుగుతున్నాయి, కానీ అంత ఉన్నతంగా జరగడం లేదు. మనం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాబోయే ఎలక్షన్స్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలని మనం అందరూ దానికి కృషి చేద్దామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన ప్రజలకందరికీ ధన్యవాదాలు.